అంటే అహంకారం కాదు అధికారం అంటే ప్రజల మీద మమకారం అని నిరూపిస్తూ ప్రతిపక్షంలో ఉన్న అధికారం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో అయినా ప్రజల కోసమే బతికాం పేదల కోసమే బతికాం సామాన్యుల కోసమే బతికాం అన్ని ప్రాంతాల కోసమే బతికాం అన్ని వర్గాల కోసమే బతికాం అనుబంధాల కోసమే బతికాం చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతి క్షణం తపిస్తూ బ్రతికాం మానిఫెస్టోను రిలీజ్ చేసి దాన్ని ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే గతంలో మానిఫెస్టోలు అన్నది రిలీజ్ చేసేటప్పుడు ఎన్నికలప్పుడు చేస్తారు ఆ తర్వాత వాటిని చట్టబుట్టకే పరిమితం చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో చాలా చూసాం అటువంటి పరిస్థితి నుంచి మానిఫెస్టోను ఒక భగవద్గీతగా మానిఫెస్టోను ఒక ఖురాన్గా మానిఫెస్టోను ఒక బైబిల్గా భావించి పరిపాలన సాగించాం ఈ 3 సంవత్సరాల కాలంలో కాబట్టి తన మానిఫెస్టోను చూపించడానికి తానే భయపడిన ఆ పార్టీ ఆ టీడీపీ తన మానిఫెస్టోను ఎవరికీ కూడా దొరకకుండా గతంలో మాయం చేసిన ఆ పార్టీ తన వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ ప్రజలు నిలదీస్తారేమో అని యూట్యూబ్ నుంచి వారి వెబ్సైట్ నుంచి కూడా సైతం తీసేసిన ఆ పార్టీ ఆ టీడీపీ ఇప్పుడు మన మేనిఫెస్టోలో చెప్పినవి 95% హామీలు ఇప్పటికే ఈ 3 సంవత్సరాల్లోపే అమలు చేసి ఆ మేనిఫెస్టోను కూడా చూపిస్తూ గడప గడపకు వెళ్ళి మనిషి మనిషిని కలుస్తూ అక్క అన్న ఈ మేనిఫెస్టోలో చెప్పిన ఈ పథకాలన్నీ మీకు అందాయా అని అడుగుతూ ఉంటే ఆ అక్క అన్న చెల్లెమ్మ అవ్వ ఆ తాత ఆ పిల్లాడు ఆనందంగా చిరునవ్వుతో అవును అందాయి అని ఆశీర్వదిస్తా ఉంటే ఇప్పుడు ఆ పార్టీ అంటే ఆ టీడీపీ మన మేనిఫెస్టోను చూడడానికే ఈరోజు భయపడతా ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇది అంటే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిన మాటకు కట్టుబడి ఉన్నాము అనే దానికి అర్థం తెచ్చిన పార్టీ అని గర్వంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈవేళ ఈరోజు 3 సంవత్సరాల పరిపాలన అంతకుముందు మనం ప్రయాణం చేసిన యుద్ధం అన్నింటా కూడా దేవుడి దయ పుష్కలంగా మనకు ఉండి ఎత్తి పట్టుకుంది ఈరోజు ఒక్కసారి గమనిస్తే ఇది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏమిటో చూపించింది ఇది గ్రామాన్ని గ్రామ పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా అనుకూలంగా పారదర్శకంగా కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా ఎలా చేయగలమో
ఎలా మార్చామో చూపించింది. ఇది రైతుల మీద మమకారం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి పరిపాలనలో చేసి చూపించింది. ఇది సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా న్యాయం అంటే ఈ మాదిరిగా ఉంటుంది అని చేసి చూపించింది. ఇవి పరిపాలన సంస్కరణలు అంటే ఈ మాదిరిగా ఉంటాయి అని చేసి చూపించింది. ఇది అక్క చెల్లెమ్మల సాధికారత అంటే ఇలా ఉంటుంది, ఇలా పరిపాలన చేస్తే ఇలా ఉంటుంది అని చేసి చూపించింది. ఇది అవ్వ తాతల మీద మమకారం అంటే ఈ మాదిరిగా ఉంటుంది, ఇలా చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం. ఇది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా విధానం అంటే ఇది ఈ మాదిరిగా ఉంటుంది అని చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వైద్య ఆరోగ్య రంగం మీద ప్రేమ అంటే ఈ మాదిరిగా ఉంటుంది, పరిపాలనలో ఈ మాదిరిగా మార్పులు చేస్తుంది అని చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేయడము అనంటే ఈ మాదిరిగా చేస్తే ఈ 3 సంవత్సరాల్లోనే చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవినీతికి తావు లేకుండా, లంచాలు అడిగే పరిస్థితి లేకుండా, వివక్షకు తావు లేకుండా పారదర్శక పాలన ఇలా చేస్తారు అని ఈ 3 సంవత్సరాలలో చేసి చూపించింది మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇలా ప్రతి ఒక్క రంగంలోనూ మనదైన ముద్ర వేయగలిగాం. 3 ఏళ్ల పాలనలో 2 సంవత్సరాలు కరోనా సవాలు విసిరినా కూడా ఆర్థికంగా అంతకుముందు పాలకుడు అంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏకంగా రాష్ట్రాన్ని ముంచేసిపోయినా, అంతకుముందు ప్రభుత్వం బకాయిలు పెట్టిన ఆ బకాయిలను మనమే కట్టాల్సి వచ్చిన నవరత్నాల పాలను అందిస్తామనే మాట చెప్పాం, ఆ మాటను తూచా తప్పకుండా అమలు చేశామని సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను, మీ అన్నగా తెలియజేస్తా ఉన్నాను, మీ తమ్ముడిగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 2009 నుంచి 2019 వరకు సాగిన ప్రయాణం కానివ్వండి, 2019 నుంచి 2022 వరకు అంటే నేటి వరకు జరిగిన పాలన కానివ్వండి, ఇక మీదట జరగబోతున్న ప్రయాణం కానివ్వండి, ఒక మాట కోసం, నిబద్ధత కోసం, విలువల వ్యవస్థ సాధించడం కోసం సాగుతా ఉంది మన పాలన, మన ప్రయాణం. ప్రజా జీవితంలో మన పార్టీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్గా ఏం చేశాం, ఎలాంటి అడుగులు వేశాం, చరిత్రలో ఇలాంటి అడుగులు గతంలో ఎప్పుడైనా పడ్డాయా, ఇంతటి మార్పు ఎప్పుడైనా కూడా చూశామా అన్నది కళ్ళ ఎదుటిదే, కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తా ఉన్నా కూడా అయినా అసూయతో గిట్టనివారు
విమర్శలు నిందలు చేస్తా ఉన్నారు.